నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ దిశ పేపర్ చూస్తున్నాం మనం ఇక్కడ కాళ్ళకు వృద్ధుడు ఆరోగ్యం బాగాలేక కాళ్ళకు ఏదో కట్టుకున్నట్టు కనపడుతుంది కాదు ఇది చున్నీలు కట్టుకున్నాడు దేనికోసం సాక్షాత్తు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళి అక్కడ ఎండలు తట్టుకోలేక కాళ్ళకు ఏం లేక ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ మనమరాల్లో తన చున్నీలు తీసి తన తాతయ్యకు కాళ్ళకు కట్టి దర్శనానికి తీసుకెళ్ళినటువంటి ఘటన యాదాద్రి టెంపుల్లో జరిగింది చూడండి ఇక్కడ యాదాద్రి ఆలయంలో ఆవరణలో కాళ్ళకు చున్నీలు కట్టుకొని నడుస్తున్న వృద్ధుడు మరి కేసీఆర్ దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దేవుడా ఇదేం శిక్ష గుడికి వెళ్ళి దేవుడిని మొక్కితే కష్టాలు తీరుతాయో లేదో తెలియదు కానీ యాదాద్రిలో దేవుడిని దర్శించుకునేందుకు మాత్రం భక్తులు అష్ట కష్టాలు పడుతున్నారు కోట్ల రూపాయలతో గుడిని కట్టిన ప్రభుత్వం భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది యాదాద్రికి వచ్చిన ఓ వృద్ధుడు మండు టెండలో నడవలేకపోవడంతో ఆయన మనవరాలు అతని కాళ్లకు చున్నీలు కట్టి తీసుకెళ్తున్న దృశ్యం అక్కడున్న వారిని కలిచివేసింది దైవ దర్శనానికి వస్తే ఇదేం శిక్ష అంటూ భక్తులు మండిపడ్డారు కనీసం వృద్ధులకు వీల్చైర్ సౌకర్యం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే చూడండి మీరు ఇది కేసీఆర్ కోటాను కోట్ల రూపాయలు యాదాద్రి టెంపుల్ మీద పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నాడు తెలంగాణకే తలమానికంగా ఉండబోతుంది తెలంగాణ తిరుపతిగా ఉండబోతుంది అని చెప్పేసి అనుకున్నారు చూడండి ఇంక ఎందుకు ఉంది యాద యాదాద్రిలో కనీస సౌకర్యాలు వసతులు కరువు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి మారలేదు అంటూ దిశ పేపర్ రాసింది తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి దేవస్థానం పేరుగొప్ప దిబ్బ అన్నట్లుగా తయారైంది నిత్యం దైవ దర్శనానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు పూర్తిగా విఫలమయ్యారు ఆలయ పునర్నిర్మాణం పేరుతో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కనీసం ఇక్కడ పరిస్థితి మారలేదు ఇంకా ఇబ్బందులు ఉన్నారు భక్తులు అని చెప్పి